హలో ఫ్రమ్ భీమాస్ లెట్స్ కుక్ లైక్ భీమాస్ అండ్ మంచ్ లైక్ భీమాస్ సో ఈరోజు మనం చేయబోయే డిష్ భిండి ఫ్రై అండ్ ఈ డిష్లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది ఈ డిష్ని మా నానమ్మ చేశారు ఈ డిష్ని మా నానమ్మ ఆగ్రాలో ఉండేటప్పుడు నేర్చుకున్నారంట అది కూడా నార్త్ ఇండియన్స్ దగ్గర ఈ భిండి ఫ్రై చపాతీస్ ఫుల్కాస్ ఈ రెండాటితో తింటే ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రా ఫుల్కాస్ అడగాల్సిందే ఇంకా ఇంట్లో అండ్ ఈ డిష్ని ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఇంట్లో జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తారు అది పసుపు కారం ఉప్పు జీలకర్ర ధనియాల పొడి ఫస్ట్ ఇప్పుడు బెండకాయల్ని ఫుల్లీ వాష్ చేసేసి దాన్ని 4 slices కట్ చేయాలి మనం గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేస్తామో అలాగే ఈ బెండకాయని కూడా కట్ చేయాలి ఇప్పుడు ఫ్రై చేసే ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉంది అదేంటంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి ఇది మనకి పౌడర్ తయారైపోయింది దీన్ని మనం బెండకాయలో స్టఫింగ్ చేద్దాం ఇప్పుడు మనం ఆ బెండకాయల్ని స్టఫింగ్ చేయాలి మనం తయారు చేసిన పౌడర్తో దీని స్టఫింగ్ లోపలే చేశాక ఒక బయట కూడా ఒక కోటింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ ఫ్రై చేసేటప్పుడు మనం ఇంక ఏ మసాలాస్ యాడ్ చేయం మిడిల్లో ఇంకా బెండకాయలన్నీ కోటింగ్ అయ్యాక అప్పుడు ఫ్రై చేసుకుంటాం ఇంకా సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేయండి 2 tablespoons అది హీట్ అయ్యాక జీలకర్ర సో అది కొంచెం స్ప్లిటర్ అయ్యాక దాంట్లో బెండకాయలు వేయండి ఆ బెండకాయల్ని ప్యాన్లో స్లోగా వేయండి ఫాస్ట్గా అయితే దాంట్లో ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ దాంట్లో 4 green chilies వేసి బాగా కలపండి అది కుక్ అయ్యేంత వరకు తర్వాత లిడ్ పెట్టేయండి ఈ బెండకాయ ఫ్రైని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి స్లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్లే దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకుని 5 minutes తర్వాత మళ్ళీ కలుపుకోవాలి దీన్ని ఈ ఫ్రైని నాన్ స్టిక్లో చేయడం వల్లే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాన్ స్టిక్లో కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మీరు వేరే కడాయిలో కూడా ట్రై చేయొచ్చు ఫ్రైని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మన బెండకాయలు లైట్గా ఫ్రై అయినట్టు ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేసుకుని జస్ట్ ఒక 5 more minutes కుక్ చేయాలి చూడండి ఈ కలర్ రావాలి మన బెండకాయ ఫ్రై ఇప్పుడు మన వేడివేడిగా బెండకాయ ఫ్రై రెడీ ఇది తయారయ్యాక మధ్యలో మాత్రం తినేయకండి కొంచెం మీ చపాతీస్లో కూడా ఉంచుకోండి దీన్ని అంటే అంత బాగుంటుంది కదా సో దీన్ని మనం ఇప్పుడు రోటీస్ చపాతీస్ సర్వ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ చపాతీస్ చేసుకున్నాను దాన్ని పక్కన సలాడ్ కూడా పెట్టుకున్నాను టమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ కూడా తర్వాత కర్డ్ పెట్టుకున్నాను అండ్ బటర్ కూడా ఈ అంత కాంబినేషన్ నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం సో ఎప్పుడు చపాతీస్ చేసినా సో ఇలాగే ఉంటుంది సలాడ్ రాయతా మళ్ళీ బటర్ సో నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం తర్వాత ఆనియన్స్ తర్వాత కర్డ్ ఆ టేస్టే వేరబ్బా మా నాన్నమ్మ చేసిన డిషెస్ ఇంకా చూడాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా డిషెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భీమాస్ కిచెన్ అండ్ మీరు కానీ మా డిషెస్ ఇంట్లో ట్రై చేస్తే అపెక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ హా కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్